మనము ఆరాధించే ముందుగా దేవుని వాక్యముల నుండి తెస్సలొనికి రాసిన రెండవ పత్రిక తెస్సలొనికి రాసిన రెండవ పత్రిక 2:13 వచనాన్ని చదువుకుందాం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, రక్షణ పొందుటకు ఆది దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక, మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. కనుక ఇక్కడ దేవుని యొక్క మహాప్రేమ, దేవుని మూలముగా మనం పొందిన మేలులను ఆనాడు తెస్సలొనికిలో ఉన్న దేవుని ప్రజలకి చక్కటి వివరణతోటి మనం ఇలాగ దేవుని జ్ఞాపకం చేసుకొని మనము దీనిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము అన్న విషయాన్ని చాలా చక్కగా తేటగా అపొస్తలుడు వివరిస్తున్నాడు. కనుక ఈ చక్కటి మాటలలో ఒక చిన్న తలంపు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకొని ఎన్నో శ్రేష్టమైనటువంటి పాఠాలను మనం ధ్యానించుకుంటున్నాం. చూస్తే ఇక్కడ మనము మొట్టమొదటగా మనము చూసాము ఇక్కడ ప్రభు వలన ప్రేమింపబడిన వారలారా. దేవుని ప్రేమ మనకి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చిందో, ఎలాంటి క్షమాపణ ఇచ్చిందో మనం గత పాఠంలో విని ఆరాధించిన వారిగా ఉన్నాం. ఆ తరువాత ఈ రక్షణ అనేది ఎప్పటి ఏర్పాటు అనేది కూడా మనము గతంలో ఆరాధించిన వారిగా ఉన్నాం. ఆ తర్వాత రక్షణ ఎక్కడ నుండి వచ్చింది అని అంటే పాపము నుండి మనల్ని ఆయన రక్షించాడు అనేది కూడా మనం గతంలో ఆరాధించిన వారిగా ఉన్నాం. ఈరోజు ఇందులో నుంచి ఒక చక్కటి మాటని మనము మన తలంపుల్లోనికి తీసుకొని ప్రభువును గణపరచడానికి మన ఆత్మను సిద్ధపరచుకుందాం. చూస్తే ఇక్కడ ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. చూడండి, ఇక్కడ పరిశుద్ధతను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు తన దాసుని ద్వారాగా. ఇక్కడ చివరి మాటని మన మనసులో మనం మర్చిపోకూడదు. ఆరాధనకు మూలం ఏమిటంటే చివరి మాట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. ఇది మూలం, ఆరాధనకు మూలం ఇది. ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే ఇక్కడ ఎందుకు చెల్లించాలంట, ఆయన ఆత్మ వలన మనలను దేవుడు పరిశుద్ధులుగా చేసుకున్నాడు. లోకంలో ఎవ్వరూ పరిశుద్ధులు లేరు, అందరూ పాపులే. దేవుడు మినహాయింపు అందరూ పాపులే. బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపులే అంటున్నాడు. కనుకనే పరిశుద్ధులు లేరు. అలాంటి పాపులమైన మనలను తన ఆత్మ ద్వారాగా పరిశుద్ధపరుచుకున్నాడు అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధపరచాలి అన్న ఉద్దేశము దేవుడు అప్పటికప్పుడు నిర్ణయించింది కాదు అని అపొస్తలుడైన పేతురు గారు చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:1, అది నువ్వే తీసి పెట్టావా చదవటానికి, ఆ తర్వాత నువ్వు చదవబో, చదవండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. చూసారు చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటి, పరిశుద్ధత. మనకు దేవుడు ఏమిచ్చాడని ఆయన మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, జాగ్రత్తగా విని ఆరాధించాలి. ఆరాధన చాలా శ్రేష్టమైంది. నువ్వు దీవించబడాలంటే దేవుడిని నువ్వు ఎంతగా ఆరాధిస్తావో, ఎంతగా జ్ఞాపకం ఉంచుకొని ఈ వాక్యానుసారముగా నీ అనుభూతిని, నువ్వు అనుభవించిన దానిని ప్రభువుకు తిరిగి మరలా జ్ఞాపకం చేస్తావు, అది ఆరాధన, అది ఆరాధన. కనుక ఈ ఆరాధనలో మన మూలవాక్యం ఏంటంటే పరిశుద్ధత. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులవుటకును యేసుక్రీస్తు రక్తము వలన. కింద ఆ పై మాట, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. భవిష్యత్ అంటే ఏంటి,
త్వరగా చెప్పాలా? భవిష్యత్ అంటే ఏంటి? జరగబోయేది అంటే జరగబోయేటటువంటి కాలాలలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమిటా ఉద్దేశం అని అంటే తన జనులైనటువంటి వారిని, తన జనులు ఎలాగున్నారు అంటే పాపములో ఉన్నారు గనక వాళ్ళని పరిశుద్ధపరచాలి అని భవిష్యత్తు జ్ఞానము, ఆయన జ్ఞానము భవిష్యత్తులో తన ప్రజలను పరిశుద్ధపరుచుకోవాలన్నటువంటి ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. అర్థమైందా? ఎందుకు అలాంటి ఆలోచన ఆయన కలిగి ఉండాలి? ఎందుకు అలాగా దేవుడు పరిశుద్ధత మానవునికి కావాలి అన్నటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అనేది మనం ఇక్కడ ఆలోచన చేస్తే, దేవుని వల్లారా, ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఈరోజు మనము దేవుని ఎరిగిన తర్వాత పరిశుద్ధులం కాల. ఒక వ్యక్తి పరిశుద్ధతలోనికి రావాలి అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి మీద దేవుని సంకల్పం ఉండాలి. దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు, దేవుని యొక్క నిర్ణయించినటువంటి కాలము కూడా నీలో నాలో ఖచ్చితంగా నెరవేర్చబడాలి. ఈ మాటని ఎక్కడ దేవాది దేవుడు రాయించాడు మన కోసము? చదవండి ఆ మాటని. ఎక్కడుంది ఆ మాట? తర్వాత రోమాపత్రిక 8:29 చదవండి. ఎవరు తీసిపెట్టారు అంటే తీసిపెట్టుకోరా మీరు? ఎందుకనగా తన కుమారుడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా. చూసారా? ముందుగా పేతురు గారు చెప్పిన మాట పౌలు గారు చెప్తున్నాడు. ఏంటి పేతురు గారు ఏం చెప్తున్నాడు? భవిష్యత్తుల గురించి పేతురు గారు చెప్పినట్లుగా ఇంకా స్వస్థత. పౌలు గారి బోధ ఎట్లా ఉండదంటే అపోస్తులందరిలో కల్లా పౌలు గారి మాటలు చాలా చక్కగా ఉంటాయి. అర్థము అనేకులకు అర్థమయ్యే రీతిగా ఆయన కష్టపడి బోధిస్తాడు. ఎవరి ఆత్మీయతను బట్టి వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి పౌలు గారు. చక్కగా ఆయన వివరణ చాలా బాగుంటుంది. చూడండి, ముందుగా నిర్ణయించబడ్డాం దేనికి? పరిశుద్ధులముగా ఉండటానికి. ఏంటి ఇప్పుడు పరిశుద్ధత దేనికి అని అంటే, దేవుని పిల్లలారా, తన కుమారుడిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? జ్యేష్ఠుడుగా చేయాలనుకుంటున్నాడు. ఆయన గొప్పవానిగా చేయాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తి జ్యేష్ఠుడు కావాలి అని అంటే, బాగా వినాలి, ఒక వ్యక్తి జ్యేష్ఠుడు కావాలి అని అంటే ఆ వ్యక్తి తర్వాత పుట్టిన వారు కూడా కావాలి. ఎవరికి పుడితే ఆ వ్యక్తి జ్యేష్ఠుడు అవుతాడు. ఇప్పుడు నేనున్నాను, మా ఇంటిలో నేను జ్యేష్ఠ కుమారుడిని. ఎలాగ జ్యేష్ఠ కుమారుడిని అయ్యాను అని అంటే, నా తరువాత ఇంకా నలుగురు పుట్టారు కాబట్టి. కాబట్టి ఇక్కడ ఎవరికి పుడితే నేను జ్యేష్ఠుడిని అవుతాను నలుగురు అంటే, నా తల్లిదండ్రులకే పుట్టాలి. కాబట్టి అలాగనే మనము దేవుని యందు మరలా మనము పరిశుద్ధులముగా ఉండాలి అని అంటే, ఇక్కడ ఒక చక్కని మాట గుర్తు చేస్తున్నాడు. ఏమిటా చక్కని మాట అంటే, ఇక్కడ 29 నేను చదువుతాను, ఇప్పుడు మీరు గమనించండి. ఎందుకనగా ఆ మాటను కలుపుకోండి. ఒక ప్రశ్న ఇక్కడ మనం కలిగి ఉన్నాం, అసలు పరిశుద్ధత దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇది ప్రశ్న మంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఎందుకనగా అక్కడ స్టార్ట్ అయింది. ఇక ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. సారూప్యము గలవారగుటకు. సారూప్యము అని అంటే ఏమిటి? సారూప్యము అంటే ఏమిటండి? పోలిక. సరిపోయినటువంటి రూపం. ఆయనకి సరిపోయిన రూపం అన్నమాట. సరిపోయిన రూపం కదా, సరిపోయిన రూపం. కొంతమంది దగ్గరికి పోతే వాళ్ళు ఎలా ఉంటారనంటే, తండ్రి కొడుకులు అన్నదమ్ముడులా కనపడతారు మనకి. మీ తమ్ముడా ఈయన అని అంటారు. కారణం ఏంటంటే అలా కనపడతారు. ఆ సారూప్యం అనేది కనపడతా ఉంటుంది కొట్టొచ్చినట్లుగా. అలాగనే ఇప్పుడు ఆయన సారూప్యములోనికి మనల్ని తీసుకొని పోవాలి అనంటే, ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం,
ఇప్పుడు ఈ పాప రూపముతోటి ఆయన స్వరూప్యముతోటి మనము ఎల్లలేము మనము సహోదరులముగా తీర్చబడము కనుకనే ఆయన స్వరూప్యములోనికి తీసుకొని పోవటం కొరకై దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేసుకోవాలని నిర్ణయించాడు ఆయన ఏర్పర్చుకున్నాడు ఆయన పిలుచుకున్నాడు ఆయన అదే మాట తర్వాత చూస్తే అదే వచనములో అంటాడు ఆ మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను చూడండి ఇక్కడ ఎన్ని ఆధిక్యతలండి మనకి ఒక పాపిగా జీవిస్తున్న మనకి పరిశుద్ధతని అనుగ్రహించిన దేవాది దేవుడు ఎన్ని రకాల ఘనతలను ఈరోజు ఆరాధించబోయే నీకు నాకు దేవాది దేవుడు అనుగ్రహించాడు చూసారా ఆయన తన కుమారుని యొక్క సారూప్యము మనకివ్వబోతున్నాడు మనకిచ్చేశాడు ఇది ఇప్పుడు అర్థం కాదు మనకి తన కుమారుని యొక్క సారూప్యము ఇప్పుడు అర్థం కాదు మనకి ఇప్పుడు అర్థం కాదు మనకి ఏమంటామండి ఆ సారూప్యం ఇప్పుడు అర్థం కాదు తర్వాత చెప్తాను ఇంకో మాటలోనికి వెళ్ళినప్పుడు చక్కటి మాట అయితే ఇక్కడ ఆ సారూప్యముతో పాటు ఏం చెప్తున్నాడు ఆయన మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో ముందుగా అనే మాట తీసుకోండి ఎంత సంతోషం ముందుగా అంటే ఈరోజు ఒకవేళ ఎవరైనా ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగి ఆయన కోసం నేను కూడా జీవిస్తాను ఇక నుంచి ఆయన బిడ్డగా ఆయనే నాకు దేవుడిగా నేను ఎన్నుకుంటాననే ఒక వ్యక్తి ఈరోజు తటస్థించాడనుకో ఆయన ఈరోజే కానీ ఆయన కంటే ముందు నీవు అంటే సమాధానం రావాలా ఆయన కంటే ముందు నీవు వాక్యం అన్నా చదువు మళ్ళీ నీతిమంతుడు అంటావు అది అసలు మాట రావాలి కదా నిర్ణయించబడ్డావు ఈరోజు ఒక వ్యక్తి కొత్తగా వస్తే ఆయన కంటే ముందుగా నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు ఎంత గొప్ప భాగ్యం అండి ఇది ఈరోజు నీ తర్వాత వచ్చే వాళ్ళందరినీ వెనక వాళ్లే చూడండి దేవుడు నిన్ను ముందు జ్ఞాపకం చేసుకోవడం ఎంత గొప్ప భాగ్యం అండి ఇది నిన్ను ముందు జ్ఞాపకం చేసుకున్నాడు ఇలా నువ్వు ముందు వ్యక్తిగా ఉండటానికి సిద్ధపడు దేవుడిచ్చిన ఘనత ఇది నీకు గౌరవం పేరు ప్రతిష్టత ఈ ఆత్మీయతలో ఉన్నాయి ఆ తర్వాత మాట చూడండి రెండవ మాట అక్కడ నిర్ణయించను వారిని పిలిచను వారిని పిలిచను వారెవరు ముందుగా ముందు నిర్ణయించబడ్డను వారు నువ్వు ముందుగా నిర్ణయించబడ్డావు నీవు నేను ఇప్పుడు మనలను ఆయన పిలిచేసాడు రా నా దగ్గరకు రా ఎంత గొప్ప భాగ్యం ఇది ఈ పిలుపుకి చాలా మంది ఏం చేస్తున్నారు ఇవాళ అవిధేయులుగా ఉంటున్నారు కదా ఈ పిలుపుకి అవిధేయులుగా ఉంటున్నారు పేతురు మొదటి పత్రిక ఒకటి ఒకటిలో ఏముంది అక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేసి చదవండి ఆ మాటని ఆ పిలుపుకి ఈరోజు ఎలా ఉంటున్నారు ఒకటి ఒకటి యేసు క్రీస్తు చదవండి అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై ఏమవ్వాలా విధేయులవ్వాలి ఈరోజు ఎంతవరకు ఆరాధించే వాళ్ళు విధేయులుగా ఉంటున్నారండి ఎంతవరకు విధేయత చూపెడుతున్నారు దేవునికి అవిధేయులు ఎక్కువైపోయారు అంటే తప్పు కాదేమో ఒకవేళ అవిధేయులు ఎక్కువయ్యారు అని అంటే దేవుడు శబాష్ అంటాడేమో బల న్యాయంగా మాట్లాడావు ధైర్యంగా మాట్లాడావు ఉన్న వాస్తవాన్ని పలికావు నువ్వు నాకు నచ్చావు అని నీకు లైక్ కొడతాడు దేవుడు ఈరోజు ఆరాధించే మనము అవిధేయులంగా ఉన్నామా విధేయులంగా ఉన్నామా కనుకనే ఎవరిని ముందు ఎరిగినో వారిని ఏం చేశాడంటే అండి వారిని నిర్ణయించబడ్డ వాళ్ళని దేవుడు ముందుగా పిలిచెను పిలిచాడను ఎవరిని పిలిచినో వారిని చూశారండి ఒకటి నిర్ణయించబడ్డాడు రెండవది పిలిచాడు మూడవది నీతిమంతుడు అంటే నిర్ణయించబడ్డాడు అంటే మొట్టమొదటిగా దేవుని కన్నులు నిన్ను నన్ను చూశాయి చూశాడు వీడు నాకు కావాలా ఈమె నాకు కావాలా
ఆమె నాకు కావాలి. ఏరుకున్నాడు, అందరినీ కాదు ఆయన, బాగా వినాలి, ఏరుకున్నాడు. ఈ ఊర్లో నిన్ను ఏరుకొని ఏరాడు నిన్ను, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి ఏరుకున్నాడు అని అంటే మన భాషలో కాలు రెగరేయటం కాదు. ముఖ్యమంత్రి ఏరి నిన్ను పిలిచాడు అనుకో, కాలు రెగరేస్తాం. ఇది లోకానికి గొప్ప, కానీ దేవుడు ముందుగా నిన్ను పిలిచాడు అంటే నువ్వు పరమ దుర్మార్గుడివి. ఉన్నవాళ్ళు నీకంటే అనుకున్న వాళ్ళందరిలో కల్లా పరమ నీచి నికృష్టులు మనం. దేవుని భాష ఇది. ఎందుకో తెలుసా, తొందరపడి చస్తాం మనం, పాపం ఎక్కువైపోయింది. ఇకనైనా రారా నాన్న, రారా రా 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 రా. తల్లిదండ్రులు ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తారండి? చెడిపోయినోడి మీద మనసు ఉంటుంది, చెడిపోయినోడి మీద మనసు ఉంటుంది కదండి. ఎందుకని? అలాగనే దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలిచాడంటే, దేవుని పిల్లలారా, మన గొప్పతనాన్ని బట్టి కాదు, మనమేదో యోగ్యులమని కాదు, మనమేదో జ్ఞానులమని కాదు, భక్తి పరులమని కాదు, మనం అందరికంటే ఎక్కువగా చెడ్డవారిమని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత భాగ్యమండి ఇది, జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఒకటి చూశాడు, రెండవది పిలిచాడు. దా నా దగ్గరకు రా, ఎందుకంట పాడైపోతావు, ఎంతకాలం అంట బ్రతుకుతావు, దా ఇట్రా ఇట్రా నేను చెప్పినట్టు ఇందురా అని పిలిచాడు, వచ్చాం. తర్వాత ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు అంటే కడిగేశాడు. ఏంద్ర ఈ మట్టి ఎట్ట పూసుకున్నావు, ఏది మట్టి పూసుకున్నావు చూడు, ఏం అబ్బా ఇట్ట ఉండొచ్చాను, ఇంత చక్కనోడు పోయండి. నేను అప్పుడప్పుడు అంటా ఉంటాను, అడగపోతే వాడు ఇటు ఇది ఇటు ఇది, మధ్యలోనేమో పిట్టకలాగా ఇంత బొచ్చు పెడతాడు. నేను అంటాను, ఏమయ్యా దేవుడు ఇంత చక్కని పుట్టకిత్తి ఏంది అట్ట చేసుకున్నావు, నీ పుట్టకపోడుగాను అంట. దేవుడిచ్చిన రూపాన్ని ఎందుకు అట్టపాడు చేసుకుంటావు అబ్బాయి? నవ్వుతా నవ్వుతానే ఫ్రెండ్లీగా తిట్టేస్తావు వాడిని, తిట్టమంటే కూతురు కాదు ఇజాలరా, వాడు మనిషి అయితే, వాడు మనిషి మానవత్వం కలిగిన వాడు, అన్నం తినేవాడికి ఈ మాట అర్థం కాల. దేవుడిచ్చిన రూపాన్ని ఏం చేస్తారండి? పెట్టుకో, ఏదో చిన్నది పెట్టుకో, ఏదో ఇంత పొడుగు ఏలాడు, ఆ రూపాయి పెళ్ళి అంత ఉంటుంది ఒకదానికి, ఒకదానికి అంటే స్త్రీని అంటల్లా నేను వస్తువు, ఆ వస్తువుకి రూపాయి పెళ్ళి అంత ఉంటుంది, దెయ్యం నాకుంటుంది, దెయ్యం మంచి. దేవుడిచ్చిన ఆకారం ఒకటి ఉంది, రూపం ఒకటి ఉంది, దాన్ని వదిలేసేస్తాం, దాన్ని వదిలేసేస్తాం. కనుకనే దేవుడు ముందుగా చూచాడు, పిలిచాడు, పిలిచాడు, తర్వాత కడిగేశాడు. నీతిమంతులుగా చేశాడంటే కడిగేశాడు అనమాట, ఆయన మనల్ని కడిగేశాడు, శుభ్రం చేసేసాడు అనమాట. అబ్బా ఎంత గొప్ప భాగ్యమండి ఇది, శుభ్రం చేశాడు. ఆయన దగ్గరకు రాకమును పెట్టున్నాడు, బట్టలు లేవు వాడికి, బట్టలు లేవు. ఆయన దగ్గరకు రాగానే ఎట్లా ఉన్నాడు? బట్టలు వేసుకున్నాడు. అప్పుడు అసలు అందరూ ఆశ్చర్యపోయారు, భయపడ్డారు. ఏంద్రా ఇది ఒక వేషం అయింది మళ్ళీ దయ్యాలు పట్టినోడికి. ముందేమో ఆశ్చర్యపోయారు, తర్వాత భయపడ్డారు. ఆయన దగ్గరకు వచ్చేసరికి మన వ్యక్తిత్వాలు మారిపోయినాయి, స్వభావం మారిపోయింది, ఇష్టాలు మారిపోయినాయి, అంతా మారిపోయింది. మారావా? అట్లనే ఉండేమని ఆరాధన చేస్తున్నావా? ఆ తర్వాత మాట, ఆ తర్వాత మాట, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో. అబ్బా చూసారా, అసలు ఈ పేరు ఎవరిదండి? ఆయన అంటాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు. అలాంటి దేవుడు ఇక్కడ ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే అండి, మహిమపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. ఎలాంటి మహిమ ఇది, ఎలాంటి మహిమ ఇది? తన కుమారుని సారూప్యము, ఆ రూపంలోనికి నిన్ను నన్ను తీసుకొని పోతున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది! అంటే ఈ లోకానికి నువ్వు ఎవరివి అని అంటే, యేసుక్రీస్తు వారిని ఎవరు చూడలా, కానీ ఈరోజు ఆరాధించే నిన్ను నన్ను లోకము మనల్లో ఎవరిని చూడా చూస్తుందంట? యేసు ప్రభువును చూస్తుంది. మన బైబిల్ పట్టుకొని వస్తుంటే ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు? యేసు ప్రభు పేరు ముందు కనపడింది. నీ బ్రతుకు నా బ్రతుకు ఎట్టున్నది అన్న తర్వాత విషయం, ముందు దేవుని యొక్క గొప్పతనం అక్కడ కనపడుతుంది. కనుకనే దేవుని వర్లారా, ఇలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకు మనం ఆరాధించొద్దా, ఆరాధించొద్దా? ఎబ్రీ పత్రికలో కూడా అంటాడు చూడండి, ఎలాంటి శ్రేష్టమైన అనుభవం మీద చూపెడతాడంటే, ఎక్కడ ఎబ్రీ పత్రిక 2:10
చదవండి ఎబ్రీ పత్రిక 2:10 ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకములైన కుమారులను మహిమ తెచ్చుచుండగా ఆయన అనేకములైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణనిగా చేయుట ఆయనకు తగును 11 పరిశుద్ధ పరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికి ఒకటే మూలము ఆ హేతువు చే ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు చూశారా ఎంత చక్కన మాట ఏంటి ఇక్కడ అర్థము అని అంటే నేను చదువుతా ఇప్పుడు మీరు 10 వచనములో ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులకు మహిమకు తెచ్చుచుండగా అనేకులను తన మహిమలోనికి తెచ్చుకుంటున్నాడట అనేకులను తన మహిమలోనికి తెచ్చుకుంటున్నాడట ఎందుకంటే ఎవరి కోసం ఇదంతా ఉందో ఎవరి నిమిత్తం ఆయన కలుగ చేశాడో ఆ కలగ చేసిన వాడు ఏం చేస్తున్నాడంటే దేవాది దేవుడు అనేకులను తన కుమారులుగా మహిమలోనికి తెచ్చుకొనుచుండగా ఆ వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధ పరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము ఇది చాలా ఈ మాట చాలా క్రిటికల్ గా ఉంటది అర్థం కాదు తల దిక్కువాలి చాలా సేపు తల నిలిపోయి ఏంటి ఈ మాట కాదు నన్ను బంధించేసింది దేవుని వాక్యం రాత్రి నుంచి ఉదయకాలం వరకు కూడా ఇదే మాటను గురించి నేను ధ్యానం చేస్తుంటే అంతు చిక్కటమల ఏంటి మాట అసలు ఏంటి అర్థం కావాలి ప్రభు అర్థం కాకుండా చెప్తే ఎలాగా ఎలా 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 అని వచ్చిన నేను ప్రభుతో మాట్లాడినప్పుడు దేవాది దేవుడు ఈ సమాధానం ఇచ్చాడు నాకు ఏంటంటే ఆ మాట యొక్క భావన చూడండి 11 పరిశుద్ధపరుచు వారికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒకటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక పరిశుద్ధ పరచు వారికి పరిశుద్ధ పరచబడు వారికి పరిశుద్ధ పరచువారు పరిశుద్ధ పరచబడుచున్నవారు పరిశుద్ధత ఇచ్చేది ఒకరైతే పుచ్చుకునేది మరికొందరు అది అక్కడ ఇప్పుడు పరిశుద్ధ పరిచేది ఎవరు యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు మనకు పరిశుద్ధత కలుగుటక యేసు ప్రభు వారిని ఏం చేశాడు ఆయన శ్రమలకు అప్పగించాడు సుఖానికి అప్పగించాల మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆ పై మాట 10 వచ్చిన అదే కదా చెప్తుంది ఏం చెప్తుంది ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకి ఆయనకు తగ్గును ఆయనకి ఇష్టమైందట ఇదేమి ఇష్టమండి అంటే అనేకులను ఆయన కుమారునితో సహపౌరులుగా చేయుట కొరకై యేసుక్రీస్తు వారితో వారు కూడా ఉండటం కొరకై ఆ అనేకులలో యేసుక్రీస్తు వారు జ్రేష్ఠుడుగా ఉండాలని అనేకులు ఆయనకు మహిమ రావాలని ఈ అనేకులని పాపులమైన మనల్ని పరిశుద్ధ పరచుడు కొరకై ఆయనను శ్రమానుభవానికి అప్పగించేశాడు ఆయన శ్రమ పరచుడు ద్వారా నీవు నేను ఇక్కడ పరిశుద్ధులమైనాము అందుకే పరిశుద్ధ పరచు వారికి పరిశుద్ధ పరచబడు వారికి ఒక్కటే మూలం ఏంటా మూలం అని అంటే ఆ యేసు ప్రభు ఆయన పిల్లోడే మనం కూడా ఆయన అది అక్కడ అర్థం ఆయనతో మనం కూడా ఉన్నాం కాకపోతే ఆయన జ్యేష్ఠుడు ఆయన తర్వాత వాడమే మనం అంటాడు తగాద వచ్చినప్పుడు ఏమంటాడు మీరు అన్నదమ్ములు ఉన్నారనుకో ఒకవేళ ఏదైనా గొడవ వచ్చింది ఏమంటాడు ఏ నువ్వు ఎట్ట పుట్టావు నేను కూడా ఎంత పుట్టాను లేవా అంటారా లేదా చూసారా ఎంత ఇప్పుడు అంటే చూడండి తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుడికి ఏ స్థానం అయితే దేవుడిచ్చాడో మనకు కూడా ఏందండి ఇదంతా ఎవరండి చేయగలిగేది ఈ ప్రేమ ఈ త్యాగము ఈ కష్టాలు ఎవరండి పడేది మనిషి కోసం మనిషి
నాలుగు రోజులు ఇసుకిచ్చిందని తీసుకురా అన్నాడు ఒక ఆయన. ఏంటంటే సంతోషాన్ని కోరుకుంటాడు మనిషి, నేనైనంతే నువ్వైనంతే సంతోషాన్ని కోరుకుంటాడు మానవుడు. ఎవడు బాధను అనుభవించేది ఎవరో కోసం, మరలా సరే మన ఇంట్లో వాళ్ళ కోసం అంటే మనం అనుభవిస్తామండి. మన వస్తువు కదా, నా భార్య నా భర్త నా బిడ్డలు కాబట్టి నేను పడతా, ఓపుకున్నంత వరకు పడతా. కానీ అసలు ఎవరు నువ్వు, ఎవరు నువ్వు, ఆయన ఎక్కడా నేనెక్కడా నువ్వెక్కడా, నీ స్థానం ఏంటి ఆయన స్థానం ఏంటి? ఆకాశములు మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు ఈ సమస్త సృష్టికి తన నోటి మాట చేత శాసించి సమస్త వైభవాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అదృశ్యుడు మహనీయుడు గొప్పవాడు సమస్త దేవతలకి పైనన్నవాడు అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు సమస్తమును సృష్టించిన ఆ సృష్టికర్త అయిన బ్రహ్మాండమైన నామము కలిగినటువంటి మహోన్నతుడైనటువంటి శక్తివంతుడైన సర్వాధికారి అయిన సర్వభౌమ అధికారము కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు ఎక్కడా? ఈ పాపలోకములో మాటి మాటికి పడిపోతూ చెడిపోతూ మాట ద్వారా సూపు ద్వారా క్రియల ద్వారా ఎక్కడ చూసినా మురికి కంపుతో జీవిస్తున్న నేనెక్కడా నీవెక్కడా? ఆ స్వారూప్యములోనికి మనం తీసుకెళ్ళటానికి పరమాత్ముడు తన ప్రియ కుమారుడైనటువంటి ఆ జనతైక కుమారుణ్ణి ఈ భూమికరు దేపించి మనందరి పాప డాగులను ఆయన రక్తము ద్వారాగా కడిగేసి మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆయనతో మనకి సహపౌరత్వం వచ్చేసింది. ఆయన ఉన్నకాడ మనం ఉంటాము. ఆయన స్వారూప్యం వచ్చేసింది అది అక్కడ అర్థమయ్యిద్ది. ఇక్కడ మీకు ఉపమానం చెప్పేదా, ఆ సారూప్యం ఎట్లా ఉండదంటే చూడండి, ఎవరైనా మనకు ఎదురుగా తటస్థించారనుకో, ఏమయ్యో ఏది పెళ్లి కొడుకులాగా ఉండాలి ఇయ్యారా, రోజు చూసేవాడే రోజు చూస్తున్నా ఆయనే, ఏమ్మా ఏది పెళ్లి కూతురు లాగా తయారయ్యా, ఇదేంటి ఎందుకు ఆ మాట వాడుతున్నారు చెప్పండి? అంటే రోజు చూసే ఆ మనిషిలో ఏదో ఒక కొత్తదనం కనపడింది. అలంకరణ కావచ్చు, ముఖ స్పర్శలు ఏదైనా మార్పు కావచ్చు, లేకపోతే కట్టిన బట్టను కావచ్చు. ఆమె ఎక్కడికో సిద్ధపడి వెళ్ళేటప్పుడు సహజంగా ఎడకన్నా వెళ్ళేటప్పుడు ఎలాగుంటారు, నిజంగానే మనిషి మారిపోతారు. ఒకసారి ఆ మురికామను చూసా, ఇక్కడేమో మందిరానికేమో చీపురుగా వచ్చింది, ఎడకన్నా వెళ్ళేటప్పుడు ఏమో బండలు తుడిసే చీపురు అయిపోయింది, పుల్లలు చీపురులాగా మందిరానికి వచ్చింది ఆ యొక్క, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏమో బండలు తుడిచే చీపురులాగా ఉంది నైస్. ఒకరోజు ఎదురైతే ఎవరబ్బాయి ఏమంటే ఆయా ఉమ్ము ఏం ఎంత చక్కగా ఉంది, ఎప్పుడు మడ్డి మొహంలాగా ఉంటుంది, ఏం ఎంత చక్కగా తయారైందండి. మరి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అంతేగా అది అర్థమైందా నేను ఎందుకు చెప్పాను మీకు ఈ భావన? పెళ్లి కొడుకులాగా ఉన్నావే, ఏంది ఇవాళ పెళ్లి కొడుకులాగా ఉన్నావు, ఏంది ఇవాళ పెళ్లి కూతురులాగా ఉన్నావేమో, అంటే ఏదో మార్పు కనపడింది. ఆ మార్పు రేపు మనం నిజంగా రియల్గా ఆ పరలోకములో యేసు ప్రభుతో కూడా వెళ్ళి కూర్చొని పక్కన పూజలిస్తూ ఉంటామే. ఆయన చేసిన మేలు అదే, ఆయన స్వారూప్యంలోకి వెళ్ళిపోతాం. ఆయన స్వారూప్యంలోనంటే ఎలా ఉండదు తెలుసా, ఆయన చూడగానే ఏంది నాకు నాకునే ఉన్నాడే, ఏంది నేనున్నట్టే ఉన్నాడు, యేసు ప్రభు ఎట్టుంటాడు అనుకుంటున్నాం కదా ఇప్పుడు. అసలు ఆయన ఎట్టుంటాడు, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ నచ్చం నాకులాగానే ఉన్నాడీనా అట్టనుకుంటాం. ఆయన స్వారూప్యం ఇచ్చాడు మనకి, పరిశుద్ధత ఇచ్చాడు, ఎన్నుకున్నాడు, పిలుపునిచ్చాడు, కడిగేశాడు, ఎన్ని గొప్ప లక్షణాలు మహిమపరిచాడు మనల్ని. ఈ గొప్ప భాగ్యమును బట్టి మన రక్షకుని మనము మనసారి ఆరాధించుదాము. మోకరించండి, ఒకరి తర్వాత ఒకరు క్రమముగా మర్యాదగా ప్రభువును స్తుతించండి.